నా పేరు షేక్ మెహబూబ్ బాషా. హ్యాపీ లెర్నింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అంశము కటక తయారీదారుని సూత్రము. కుంభాకార కటకం, కటక పదార్థం దాని పరమ వక్రీభవన గుణకం NB, పరిసర యానకం దాని పరమ వక్రీభవన గుణకం NA, మొదటి వక్రీభవన తలము, మొదటి వక్రీభవన తల గోళము, మొదటి వక్రీభవన గోళ కేంద్రము, మొదటి వక్రీభవన గోళ వ్యాసార్థము, రెండవ వక్రీభవన తలము, రెండవ వక్రీభవన తల గోళము, రెండవ వక్రీభవన తల గోళ కేంద్రము, రెండవ వక్రీభవన తల గోళ వ్యాసార్థం. అనంత దూరం నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తున్న ఈ సమాంతర కిరణాలు కటకం గుండా ప్రయాణించాక ఆవలి వైపున ఒక బిందు వద్ద కేంద్రీకృతమవుతాయి. దానిని నాభి అంటారు. కటక కేంద్రం నుండి నాభి గల దూరాన్ని నాభ్యంతరం అంటారు. పరిసర యానకం NA, కటక పదార్థ వక్రీభవన గుణకం NB, కటక వక్రతా వ్యాసార్థాలు R1, R2 మరియు కటక నాభ్యంతరము F మధ్య సంబంధాన్ని సూచించే సమీకరణాన్ని కటక తయారీదారుని సూత్రము అంటారు. 1/F = NB/NA-1 × 1/R1 − 1/R2. ఉత్పాదన. కుంభాకార కటకము, కటక పదార్థ పరమ వక్రీభవన గుణకము NB, పరిసరయానక పరమ వక్రీభవన గుణకము NA అనుకుందాం. ప్రధానాక్షము కటక కేంద్రము, దీనిని P అక్షరంతో సూచిస్తున్నాము. నాభి F, కటకానికి ఎడమవైపున O బిందువు వద్ద ఒక వస్తువును తీసుకున్నాం, బిందురూప వస్తువును తీసుకున్నాం. ఈ వస్తువు నుండి బయలుదేరిన కిరణాన్ని పతన కిరణము అని అంటున్నాం. ఇది కటకం యొక్క మొదటి వక్రతలంపై పతనమయ్యాక వక్రీభవనం చెందుతుంది. కటకం లోపలి వక్రీభవనం చెందిన ఆ కిరణాన్ని వక్రీభవన కిరణము అంటారు. ఈ కిరణము కటకం యొక్క రెండవ వక్రతలం వద్ద మరోసారి వక్రీభవనం చెందుతుంది. ఇప్పుడు బయటకు వస్తున్న ఈ కిరణాన్ని బహిర్గత కిరణము అంటారు. కాబట్టి ప్రధానాక్షం మీద కటకానికి ఆవలి వైపున I వద్ద ప్రతిబింబము ఏర్పడుతుంది. కటకం నుండి నాభికి గల దూరాన్ని నాభ్యంతరం F అని, కటకం నుండి వస్తువుకు గల దూరాన్ని వస్తు దూరము U అని, కటకం నుండి ప్రతిబింబానికి గల దూరాన్ని ప్రతిబింబ దూరము V అని సూచిస్తాము. కటక సూత్రము 1/F = 1/V − 1/U. సంజ్ఞా సాంప్రదాయమును ఉపయోగించగా 1. నాభ్యంతరము PF = f ధనాత్మకమవుతుంది. ప్రతిబింబ దూరము PI = v ఇది కూడా ధనాత్మకమవుతుంది. వస్తు దూరము PO = u ఇది మాత్రం ఋణాత్మకం అవుతుంది. ఈ విలువలను కటక సూత్రంలో ప్రతిక్షేపించగా (1/F = 1/V + 1/U) ఇదే కుంభాకార కటకం యొక్క కటక సూత్రము. సందర్భం 1. మొదటి వక్రతలం వలన ప్రతిబింబం ఏర్పడుట.
ఇక్కడ కటకము కుడివైపున మొదటి వక్రతలం నుండి కుడివైపున మొత్తం కటక పదార్థంగానే ఊహించుకుందాం. వస్తువు ఓ నుండి బయలుదేరిన కిరణం వక్రతలాన్ని ఏ వద్ద తాకింది? అప్పుడు వక్రీభవనం చెందిన కిరణము కటక పదార్థము లోపల, మనం ఊహించుకుంటున్న కటక పదార్థము లోపల క్యూ వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. ఇక్కడ పిసి వక్రతల వ్యాసార్థం, పిఓ వస్తు దూరం యు, పిక్యూ ప్రతిబింబ దూరము ఎక్స్. వక్రతా సూత్రం ప్రకారం ఎన్టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యు ఇజ్ ఈక్వల్ టు ఎన్టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్. ఇక్కడ ఎన్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఏ మరియు ఎన్ టూ ఇజ్ ఈక్వల్ టు ఎన్బి. సంజ్ఞా సాంప్రదాయం ఉపయోగించగా పిసి లేదా యు ఇజ్ ఈక్వల్ టు మైనస్ యు, పిక్యూ లేదా వి ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్, పిసి లేదా ఆర్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ వన్. ఈ విలువను ప్రతిక్షేపించగా చివరకు ఎన్బి బై ఎక్స్ ప్లస్ ఎన్ఏ బై యు ఇజ్ ఈక్వల్ టు ఎన్బి మైనస్ ఎన్ఏ బై ఆర్ వన్. దీన్నే సమీకరణం రెండు అనుకుందాం. సందర్భం రెండు, రెండవ వక్రతలం వలన ప్రతిబింబం ఏర్పడుట. గమనిక, మొదటి వక్రతలం వల్ల ఏర్పడిన మిథ్యా ప్రతిబింబం క్యూ కటక పదార్థ యానకంలో ఉంటుంది. మొదటి వక్రతలం వల్ల ఏర్పడిన మిథ్యా ప్రతిబింబం క్యూ రెండవ తలానికి వస్తువుగా పనిచేస్తుంది. రెండవ వక్రతలం వల్ల ఏర్పడిన నిజ ప్రతిబింబం ఐ పరిసర యానకంలో ఉంటుంది. ఇక్కడ చూపుతున్న విధంగా కుడివైపున మొత్తం కటక పదార్థము, మిథ్యా ప్రతిబింబం క్యూ నుండి బయలుదేరిన రేఖ ఎడమవైపుకు అంటే రెండవ వక్రతా వ్యాసార్థము రెండవ వక్రతలం వద్ద వక్రీభవనం చెందినప్పుడు ఆ నిజ ప్రతిబింబం పరిసర యానకంలో ఐ వద్ద ఏర్పడుతుంది. ఇక్కడ పిసి ఇజ్ ఈక్వల్ టు ఆర్ టూ వక్రతా వ్యాసార్థము, పిక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తు దూరము అవుతుంది. పిఐ ఇజ్ ఈక్వల్ టు వి ప్రతిబింబ దూరము, వక్రతా సూత్రం ప్రకారం ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యు ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్. ఇక్కడ ఎన్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్బి, ఎన్ టూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఏ. సంజ్ఞా సాంప్రదాయాన్ని ఉపయోగించగా పిక్యూ లేదా యు ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, పిఐ లేదా వి ఇజ్ ఈక్వల్ టు మైనస్ వి, పిసి లేదా ఆర్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ టూ అవుతుంది. సో ఈ విలువలను ప్రతిక్షేపించగా ఎన్ఏ బై మైనస్ వి మైనస్ ఎన్బి బై మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఏ మైనస్ ఎన్బి బై ప్లస్ ఆర్ టూ. ఇప్పుడు సమీకరణాన్ని రెండు వైపులా రుణ గుర్తుతో గుణించగా ఎన్ఏ బై వి మైనస్ ఎన్బి బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్బి మైనస్ ఎన్ఏ బై ఆర్ టూ. దీన్ని సమీకరణం మూడు అని. ఇప్పుడు సమీకరణం రెండు మరియు సమీకరణం మూడులను ఒకసారి తిరిగి రాసుకుందాం. పై రెండు సమీకరణాలను కలుపగా ఎన్ఏ బై యు ప్లస్ ఎన్బి బై వి ఇజ్ ఈక్వల్ టు ఎన్బి మైనస్ ఎన్ఏ బై ఆర్ వన్ ప్లస్ ఎన్బి మైనస్ ఎన్ఏ బై ఆర్ టూ. ఈ సమీకరణాన్ని సాధించగా చివరగా వన్ బై యూ ప్లస్ వన్ బై వి ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ అవుతుంది. వన్ బై యూ ప్లస్ వన్ బై వి ఇజ్ ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ. కానీ సమీకరణం ఒకటి నుండి వన్ బై వి ప్లస్ వన్ బై యూను వన్ బై ఎఫ్ గా రాసుకోవచ్చు. వన్ బై ఎఫ్ ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ. ఇదే కుంభాకార కటకమునకు కటక తయారీదారుని సూత్రము. ఇందులో నుండి సంజ్ఞా సాంప్రదాయాన్ని తీసివేస్తే అన్ని రకాల కటకాలకు సరిపోయే ఈ క్రింద చూపబడిన ఒక సాధారణ సూత్రం లభిస్తుంది. వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్
వన్ బై ఆర్ టు. కాబట్టి కటక తయారీదారుని సూత్రము సాధారణ సూత్రము వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టు. పునశ్చరణ. వక్రతా సూత్రము ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యూ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్. ఇక్కడ ఎన్ వన్ వస్తువు ఉన్న పరిసర యానక వక్రీభవన గుణకం, ఎన్ టూ వక్రతా పదార్థ వక్రీభవన గుణకం, వి ప్రతిబింబ దూరము, యు వస్తు దూరము, ఆర్ వక్రత వ్యాసార్థము. పాయింట్ నంబర్ టూ. కటక సూత్రము వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యు. ఇక్కడ ఎఫ్ నాభ్యంతరము, వి ప్రతిబింబ దూరము, యు వస్తు దూరము. పాయింట్ నంబర్ త్రీ. కటక తయారీదారుని సూత్రము కటక నాభ్యంతరం ఎఫ్, కటకం యొక్క రెండు వక్రతలాల వ్యాసార్థములు ఆర్ వన్ ఆర్ టూలు, కటక పదార్థ వక్రీభవన గుణకం ఎన్బి, మరియు కటక పరిసర పదార్థ వక్రీభవన గుణకము ఎన్ఏ ల మధ్య సంబంధాన్ని సూచించే సమీకరణమునే కటక తయారీదారుని సూత్రము అంటారు. పాయింట్ నంబర్ ఫోర్. వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టు. పాయింట్ నంబర్ ఫైవ్. కటక తయారీదారుని సూత్రం నుండి మనకు తెలియవచ్చే అంశం ఏమిటంటే కటక నాభ్యంతరము కేవలం కటక పదార్థ వక్రీభవన గుణకం మీదనే కాకుండా దాని పరిసరయానక వక్రీభవన గుణకంపై కూడా ఆధారపడుతుంది. గాలిలో వక్రీభవన గుణకం మూడు బై రెండుగా గల ఒక గాజు కుంభాకార కటకము నాభ్యంతరము ఎఫ్ అనుకుంటే, అదే కుంభాకార కటకాన్ని నీటిలో అంటే వక్రీభవన గుణకం నాలుగు బై మూడుగా గల నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యంతరము నాలుగు రెట్లు అవుతుంది, ఫోర్ ఎఫ్ అవుతుంది. దీనికి కారణం పరిసరయానకం గాలి నుండి నీరుగా మారడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బటన్ వేలు గుర్తునొక్కండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గుర్తును నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు.